తడి చెత్త ఆకుపచ్చ రంగు బుట్టలో వేయాలని, పొడి చెత్త నీలం రంగు బుట్టలో వేయాలని జనాలకు అవగాహన కల్పించడం జరిగింది. ఆ తడి చెత్తను వేరు చేసిన చెత్తను మిషనరీలో క్రష్ చేసి ఎరువు చేయడం వల్ల, ఎరువు చేసి మళ్ళీ తడి చెత్తను ఎరువుగా మార్చి తిరిగి మరీ గ్రామ ప్రజలకే ఎరువుగా చేసి ఇవ్వడం సంతోషంగా ఉంది. జనాలు కూడా దీనికి సహకరించడం జరుగుతుంది. తడి ఆకుపచ్చ రంగు బుట్టలో ఏదేది వేయాలనేది జనాలకి చెప్పడం జరిగింది. కూరగాయలు కోసిన చెత్తని, పాడైన అన్నము, పాడైన కూరగాయలు, పళ్ళ తొక్కలు, పువ్వులు ఇవన్నీ తడి చెత్తలో వేయాలని చెప్పడం జరిగింది. పొడి చెత్త అనగా పేపర్సు, ఇనుప వస్తువులు, బాటిల్స్, పిల్లలు తిని పాడేసిన చాక్లెట్ పేపర్స్, అవన్నీ పొడి చెత్తలో వేయాలని చెప్పడం జరిగింది. చెత్త వేరు చేయడం వల్ల గ్రామంలో దోమలు ఎక్కడ అంటే అక్కడ చెత్త వేయట్లేదు. తడి చెత్త నుంచి ఎరువు తయారు చేయాలా, పొడి చెత్తను వేరు చేయాలా, దాని ద్వారా సంపాదన సంపాదించాలనే ఒక కార్యక్రమం, వైకుంఠ ధామాలు నిర్మించాలనే ఒక కార్యక్రమంలో భాగంగా మేము ఈ డంపింగ్ యార్డ్ నిర్మించడం జరిగింది. దీన్ని డంపింగ్ యార్డ్ అని కాకుండా మేము కొంత మోడర్న్ డంపింగ్ యార్డ్ అనే ఒక పదంతో దీన్ని పిలుచుకుంటాం. ఇది మాకు గ్రామ పంచాయతీ ఎంత మేము రెస్పెక్ట్ ఇస్తామో మా మోడర్న్ డంపింగ్ యార్డ్ కూడా అంతే రెస్పెక్ట్ ఇస్తాం. ఎందుకంటే ఇది మాకు సంపాదన తీసుకొస్తుంది, మాకు డబ్బులు తెచ్చిపెడుతుంది కాబట్టి మేము దీన్ని అత్యంత జాగ్రత్తగా మొదటి రోజు నుంచి కూడా కన్స్ట్రక్షన్ జరుగుతున్నప్పటి నుంచి ఆ ఆధునీకరణతో కూడిన యంత్రం ఏదైతే తీసుకొచ్చినామో, టెక్నాలజీ కూడుకున్న వెనుకం అది తీసుకొచ్చే వరకు కూడా మేము అతి జాగ్రత్తగా ప్రతి అడుగు చూసి వేసినాం. మరి చెత్తకు సంబంధించి మహిళలదే ముఖ్య పాత్ర ఉంటుంది. ఇల్లు ఊడ్చేది వాళ్ళు, ఆవరణ ఊడ్చేది వాళ్ళు, కంపౌండ్ వాళ్ళు ఊడ్చేది వారు, ఇంట్లో ఉన్న చెట్లలో ఉన్న చెత్తను తీసేది వాళ్ళు కాబట్టి ముందు వాళ్ళకు అవగాహన కల్పించాలనేది మొట్టమొదట సంకల్పించుకున్నాం. వాళ్ళకు తడి పొడి చెత్తకు సంబంధించి రకరకాల కార్యక్రమాలు ఏర్పాటు చేసినాం. తదనంతరం మేము ఒక్క నెల రోజుల పాటు ఈ మిషన్ మేము ఆర్డర్ ఇచ్చిన తర్వాత ఒక నెల రోజుల పాటు ప్రతి బండి వెనకాల ఒక ఇద్దరం ముగ్గురం షిఫ్ట్ లాగా మహిళా సంఘాల వాళ్ళు అయ్యి ఉండొచ్చు, మా ప్రజాప్రతినిధులు అయ్యి ఉండొచ్చు, మా సెక్రటరీ అయ్యి ఉండొచ్చు, ఇతర ఇంకా గ్రామస్తులు స్వచ్ఛందంగా వచ్చిన వాళ్ళు కూడా ఉండొచ్చు, ప్రతి బండి వెనకాల పరిశీలింగ్ చేసినాం, పర్టికులర్గా పరీక్షించినాం తడి చెత్తను పొడి చెత్తను వేరుగా ఇస్తారా లేదా. మైక్ల ద్వారా గ్రామంలో మాకు మైక్ల ఏర్పాటు కూడా ఉంది, ఒక 18 అవుట్ స్పీకర్స్ ఉన్నాయి. ఏదున్నా కూడా రెగ్యులర్గా కమ్యూనికేట్ చేయడానికి, వాళ్ళకు అవగాహన కల్పించడానికి కూడా మాకు అవి దోహదపడతా ఉన్నాయి. అట్లాగే 30-35 కెమెరాలు కూడా ఉన్నాయి. ప్రతి గల్లీని కూడా మేము పరిశీలి చేయగలుగుతున్నాం, పరిశీలించగలుగుతున్నాం. ఎవరైనా చెత్త బయట ఇస్తున్నారా, మంచిగా ఇస్తున్నారా లేదా పర్యావరణానికి ఏదైనా హాని కలిగిస్తున్నారా, బయటకు ఎవరైనా మరుగుదొడ్లు వాడకుండా వెళ్తున్నారా, ఇవన్నీ చూడడానికి కూడా ఆదర్శ గ్రామం కావాలంటే ఏమేమి కావాలనో వాటన్నింటినీ ఒక్కొక్క అడుగు వేస్తూ మేము వెళ్తూ ఉన్నాం. ఈ క్రమంలోనే తడి పొడి చెత్త మీద విజయం సాధించినాం. వాళ్ళతోటి తడి పొడి చెత్త వేరు చేయడానికి 2 బుట్టలు ఇచ్చినాం. అట్లాగే ప్లాస్టిక్ వాడొద్దని చెప్పి ఒక అవగాహన కల్పించడానికి జూట్ బ్యాగ్స్ కూడా ఇచ్చినాం స్పెషల్గా. ఇవి మేమే చేయించినాం, మాకు ఒక్కొక్క బ్యాగ్ అది 70-80 రూపాయలు పడ్డది. ప్లాస్టిక్ వాడొద్దు అని ఎంకరేజ్మెంట్ కోసం ఒక 10 కిలోల సామాన్ బట్టి కాటన్ బ్యాగ్స్ కూడా ఇచ్చినాం, దాని మీద గ్రామ పంచాయత్ లోగోతోటి. అట్లా చెత్త మీద ఒక సమరం స్టార్ట్ చేసినాం. ఇవాళ ఎరువుగా తయారైపోయింది మొదటి దశ చెత్త, తడి చెత్త ఏదైతే ఉందో ఎరువుగా తయారైంది. దాన్ని మేము అమ్మితే డబ్బులు కూడా వస్తాయి. ఇప్పుడు దీంట్లో విజయం సాధించినాం. ఈ క్రమంలో చాలా కార్యక్రమాలు చేపట్టినాం. దానికి సంబంధించి ఒక క్రషింగ్ మిషన్, ష్రెడ్డర్ అని, క్రషింగ్ మిషన్ అనొచ్చు, ష్రెడ్డర్ అనొచ్చు, దాన్ని మేము ITC వాళ్ళ సహకారంతో గుజరాత్ నుంచి తెప్పించడం జరిగింది. దాంట్లో ఏమవుతుందంటే తడి చెత్త రకరకాల రూపంలో వస్తుంది మనకు. కొన్ని హార్డ్గా వస్తాయి, కొన్ని మెత్తగా వస్తాయి, కొన్ని గట్టిగా వస్తాయి, కొన్ని ఒక్కొక్క తడి చెత్తకు ఒక్కొక్క స్వభావం ఉంటుంది. టమాటాలు అయితే మనకు 20 రోజుల్లో ఎరువుగా మారే ప్రక్రియలో 20 రోజులు సరిపోతుంది. కొబ్బరి పీచులు, కొబ్బరి బొండాలు లాంటి పదార్థాలు అయితే మనకు 60-70 రోజులు తీసుకునే అవకాశం ఉంటుంది. కొబ్బరి బొండం అయితే 60-70 రోజులలో కూడా అవుతుందో కాదో తెలియదు. కాబట్టి ఈ ష్రెడ్డింగ్ మిషన్ ఏం చేస్తుందంటే మనకు వచ్చిన తడి చెత్తను మొత్తాన్ని సమపాలలో కట్ చేసి, చూరచూరగా కట్ చేసి, ఎరువు దాంట్లో ఉన్న అన్ని తడి చెత్త పదార్థాల్లో ఉన్న అన్ని పదార్థాలు ఒకే టైంలో ఎరువుగా మారడానికి మనకు ఉపయోగపడుతుంది. దీంట్లో క్రష్ చేసిన తర్వాత మనం ఏం చేస్తామంటే కోకా పౌడర్ మిక్స్ చేస్తాం. 1:1 కోకా పౌడర్ మిక్స్ చేస్తే కొబ్బరి పీచు పొడి మిక్స్ చేస్తే మనకు అందులో ఉన్న తడి చెత్తను ఆ కొబ్బరి పొడి పీల్చేసుకొని ఎరువుగా మారడానికి ఆ ప్రక్రియకు ఉపయోగపడుతుంది. అందుకనే కోకా పౌడర్ మెథడ్ మేము ఉపయోగిస్తున్నాం. అట్లాగే థర్డ్ వేస్ట్, బయోమెడికల్ వేస్ట్ ఏదైతే ఉంటుందో, చిన్న చిన్న పిన్నులు, రేజర్ బ్లేడు, షేవింగ్ కిట్లు, డైపర్లు, ప్యాడ్లు, మెడికల్కి సంబంధించిన వేస్ట్ ఇదంతా యాష్ చేయడం కోసం, అంటే బూడిద చేయడం కోసం కోయంబత్తూర్ నుంచి, మేము తమిళనాడు నుంచి ఇన్సినరేటర్ కూడా తెచ్చినాం. ఆ థర్డ్ వేస్ట్ అంతా అది యాష్ చేసేస్తుంది. బూడిద చేస్తే మనం సిమెంట్ ఇటుకలు తయారు చేసే వాళ్ళకి ఆ బూడిద అమ్మొచ్చు, దాని ద్వారా కూడా డబ్బులు సంపాదించవచ్చు అనేది మాకు వేరే ద్వారా ITC వాళ్ళ ద్వారా ఆ విషయాన్ని గ్రహించినాం. సో మాకు తొందరలోనే అది కూడా ఇన్స్టాలేషన్ జరిగిపోతుంది. ఈ ఇంత పెద్ద ఎత్తున ఈ కార్యక్రమం, చెత్త అనే ఒక పెద్ద కార్యక్రమం మీద, చెత్త అనే ఒక ఏదన్నొచ్చు మన శత్రువు మీద మేము పోరాటంలో విజయం సాధించడం అని అనుకుంటున్నాం. పెద్ద ఎత్తున మా గ్రామ ప్రజలు ఏదైతే మాకు సహకారం అందిస్తారో ప్రతి కార్యక్రమంలో,
చెట్లు పెట్టే కార్యక్రమం ఉండొచ్చు, పార్కులు డెవలప్ చేసే కార్యక్రమం ఉండొచ్చు, రోడ్లు వేసే కార్యక్రమాలు ఉండొచ్చు, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ చేసే కార్యక్రమాలు ఉండొచ్చు, ఏదైనా కొంచెం అడ్జస్ట్మెంట్స్ ఉన్నా కూడా వాళ్ళు మాకు బాగా సహకరిస్తున్నారు కాబట్టి మేము ఇవాళ విజయం సాధించగలిగినాం. ప్రస్తుతానికి ఎకరా 10 క్వింటల్ ఉంటుంది, అయితే రసాయనాలు మొత్తం వేసేసరికి మాకు 8 నుంచి 10 వేల మధ్యలో ఖర్చు వస్తుండే. ఇప్పుడు మామూలుగా ఇప్పుడు మా డంపింగ్ యార్డ్ నుంచి తీసుకోవడము అది 2.5 నుంచి 3 వేల లోపు ఖర్చు అయిపోయింది. ఇప్పుడు ప్రస్తుతానికి కంది పంట వేసినాము, అంత మంచిగా ఉంది, ప్రస్తుతానికి అంత బాగానే ఉంది. ఇదే ఇప్పుడు ఇప్పుడు రసాయన ఎరువు కాకుండా సేంద్రియ ఎరువు మంచిగా అనిపిస్తుంది నాకు ప్రస్తుతం. అయితే ఇప్పుడు సేంద్రియ ఎరువు వేసినా కాబట్టి నా కంది పంట చాలా బ్రహ్మాండంగా ఉంది. ఎవరికైనా కావాల్సి వస్తే మా ఎద్దుమల విలేజ్కి వచ్చి సెక్యూరిటీ గారు యాదగిరి సార్ ఉన్నారు, సర్పంచ్ మల్లారెడ్డి గారు ఉన్నారు, ఉప సర్పంచ్ చంద్రయ్య గారు ఉన్నారు, వాళ్ళని ముగ్గురిని ఎవరైనా సరే సంప్రదించి సేంద్రియ ఎరువు తీసుకోవాలని కోరుతున్నాను నేను.